క్యాబేజీ క్యారెట్ తో వచ్చేసింది వంటతో వచ్చింది అనుకుంటున్నారా కాదండి ఈ క్యాబేజీ క్యారెట్ తో తినడమే కాదు మన అందాన్ని కూడా పెంచుకోవచ్చు నేను ఒక బ్యూటీ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు హాయ్ హలో నా పేరు లక్ష్మి వెల్కమ్ టు సూపర్ మామ్ స్వీట్ హోమ్ ఛానల్ ఈరోజు మనం బ్యూటీ టిప్లోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది యాక్టివేట్ చేయండి అప్పుడు ఆల్ అనే సింబల్ వస్తుంది క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ రూపంలో ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ క్యాబేజీ క్యారెట్తో మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటామండి ఓకే అసలు క్యాబేజ్ ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం ఇప్పుడు క్యాబేజ్ మనకి ఇది ఒక లీఫీ వెజిటబుల్ అన్నమాట లీఫీ వెజిటబుల్గా కూడా చెప్తాం దీంట్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది అలాగే సి ఉంటుంది ఇవి మనది ఏదైనా మన అన్నం పెంచుకోవాలంటే ఆహారంతో పెంచుకోమని చాలామంది చెప్తుంటారు అలాగే ఇంటర్నల్గా మనం తీసుకోవడమే కాదు వీటిల్ని మనం ఎక్స్టర్నల్గా ఉపయోగించడం కూడా చాలా మంచిది దీంట్లో పొటాషియం మ్యాంగనీస్ అవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఎండలో బాగా దుమ్ము ధూళి ఉంటుంది అదంతా స్కిన్కి పేరుకోబోతుంది సో అవన్నీ రిమూవ్ చేయడానికి మనకి క్యాబేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో నేను పేరుకోబోతుంది సో అవన్నీ రిమూవ్ చేయడానికి మనకి క్యాబేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో నేను ఇప్పుడు దీన్ని క్యాబేజీని తీసుకున్నాను దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అందువల్ల మన స్కిన్కి మృదుత్వాన్ని తెచ్చే గుణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను క్యాబేజ్ తీసుకున్నా ఇంకా క్యారెట్ ఈ క్యారెట్లో బీటా కెరోటిన్ పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ క్యారెట్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన డ్రై స్కిన్కి దీన్ని వాడినట్లయితే ప్యాక్గా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం ఎండకి బాగా మన స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది సో దానివల్ల మనల్ని రక్షించుకోవాలంటే ఈ క్యారెట్ ప్యాక్గా అప్లై చేయడం వల్ల చాలా మంచిది ఉత్త క్యారెట్లో ఈ క్యారెట్ని ఇలా తురుముకున్నాం కదండి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో ఉత్త హనీ కలుపుకొని ప్యాక్ వేసేసుకున్న మన డ్రై స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది అందు గురించి నేను ఇవాళ క్యాబేజ్ క్యారెట్తో కలిపి మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను దీనికి ముందు ప్రాసెస్ ఉంటుందండి అందుకే నేను చూపిస్తున్నాను ఈ క్యారెట్ని ఈ అలాగే క్యాబేజ్ని కడిగి తురుముకున్నామండి వీటిల్ని ఇలా ప్లేట్లో వేసేసి నీడలో ఆరబెట్టుకోవాలండి మనకి ఇది ఒక 2 డేస్ అలా పడుతుంది కానీ మనం నీడలోనే ఆరబెట్టుకోవడం వల్ల దీంట్లో ఏ విటమిన్స్ లాస్ అవ్వకుండా మనకు ఉంటుంది దీన్ని నేను నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మీకు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి మనం ఎండబెట్టుకున్నాం కదండి ఇలా అయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ తోటి మనం ఫేస్ ప్యాక్స్ చేసుకోవచ్చు అది చూపిస్తాను ముందు దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకొని వస్తానండి ఇదిగోండి క్యాబేజ్ క్యారెట్ పౌడర్ రెడీ అయింది మనకి ఇప్పుడు దీంతో నేను మీకు 3 ఫేస్ ప్యాక్స్ చూపిస్తాను ఎలా అంటే ఒక బౌల్ తీసుకోవాలి ఫస్ట్ దాంట్లో ఒక స్పూను పౌడర్ క్యాబేజ్ క్యారెట్ పౌడరు అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అండి అలాగే ఒక స్పూన్ లెమన్ అండి ఒక స్పూన్ హనీ ఈ హనీ బదులు మీరు ఎగ్ వైట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఇది డ్రై స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇలా ప్యాక్లా కలుపుకోవాలండి మనం ఇవ్వండి ఇలా కలుపుకుంటే మనకు లూజ్ అవుతుంది ఇలా ప్యాక్ లాగా తయారవుతుంది దీన్ని కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి మనం గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటే చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ క్యారెట్ వల్ల ఏంటంటే డ్రై స్కిన్ అయితే దీని మీద దీంట్లో హనీ వేసాం కాబట్టి ఆ డ్రై స్కిన్ మామూలుగా అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే క్యారెట్ వేసాం కనుక మన చర్మం వైట్నింగ్ రావడానికి ఉపయోగపడుతుంది ఇదండి ఒక ప్యాక్ ఇప్పుడు ఇంకొక ప్యాక్ చూద్దాం
ఇప్పుడు ఇంకో ప్యాక్ చూపిస్తున్నాను అండి. దీనికి 1 teaspoon ఆఫ్ క్యాబేజ్ క్యారెట్ పౌడరు, అలాగే 1 pinch ఆఫ్ టర్మరిక్ పౌడర్ కొంచెమే తీసుకోవాలండి. నెక్స్ట్ 1 teaspoon ఆఫ్ హనీ. ఇదంతా మనం చక్కగా పేస్ట్లా కలుపుకోవాలి. ఇది వచ్చి ఆయిల్ స్కిన్కి బాగా పనిచేస్తుందండి. ఆయిల్ అంతా వీడిపోయి మన చర్మం మృదుత్వంగా కోమలత్వంగా చేస్తుంది. ఇది కొంచెం తేనె కనుక చాలకపోతే మీకు తేనె యాడ్ చేసుకోండి. ఏదైనా చెప్తున్నాను కదండి, ఒక పాట్లో వేసుకొని చూసుకోండి, కొందరికి కొన్ని పడతాయి, అందరికీ అన్నీ పడతాయి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 10 minutes ఆగి కడిగేయడమేయండి. ఇలా అప్లై చేసుకోవాలి. దీన్ని ఒక 10 minutes ఇలానే ఉంచేసి ఫేస్ ప్యాక్ వేయండి. ఇది నేను అన్నీ చేతికే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇలా చేతి మీద టెస్ట్ చేసుకోండి, తర్వాత మీరు మొహానికి అప్లై చేసుకోండి. ఇలా బాగా ఆరిన తర్వాత 10 minutes ఆగి చల్లటి నీళ్ళతో కడగాలండి. ఈ ప్యాక్ ఆయిల్ స్కిన్ కోసం. దానికోసం నేను ఒక 4-5 spoons పాలు తీసుకొని 1-2 spoons పొడి వేసి ఒక చిన్న గిన్నెలో నేను వాటిని బాగా మిక్స్ చేశానండి. బాగా మిక్స్ చేస్తే ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇది అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి కొంచెం గోరువెచ్చగా ఉండండి. గోరువెచ్చగా ఇలా అప్లై చేసేసుకోవడమే. ఇలా అప్లై చేసుకుంటే మనకి డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ట్యాన్ అయిపోతుందండి. నేను ఇలా చూడండి చేతులకే చూపిస్తున్నాను. ముందు ఏ ప్యాక్ అయినా మనకి సరిపోతుందా లేదా అని బాడీలో ఒక చిన్న పార్ట్కి వేసి చూసుకోండి. అక్కడ ఏమి ర్యాషెస్ కానీ ఏం రాకపోతే అప్పుడు మీరు మొత్తం వేసుకోవచ్చండి. ఇలా దీన్ని 10 minutes ఉంచాక మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సన్కి బయటకు పోయేస్తాం కదా, ట్యాన్ అయితే చేతులు మృదువుగా కోమలంగా అయిపోతాయి. క్యారెట్ వేసినందువల్ల వైట్నింగ్ వస్తుంది. క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎక్కడైనా చిన్న చిన్న స్కార్స్ ఉన్నా మనం గుడ్డలు ఉక్కేటప్పుడు అలా ఉన్నప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోతాయి. నాది పొడి చర్మం కాదండి, అందుకని వేసుకొని చూపించలేదు ప్యాక్. ఇదన్నీ నా 3 ఫేస్ ప్యాక్స్ క్యాబేజ్ క్యారెట్ పౌడర్ యూజర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరిన్ని టిప్స్తో ఈసారి కలుద్దాము. అందరికీ ఉపయోగపడే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. బాయ్.